చాలా మంది పుస్తక సమీక్షలు చేస్తున్నారు, అలాగే సంపాదకీయాలు రాస్తున్నారు. ఇట్లా నాకు అభిరుచి, ఆసక్తి, అభినివేశం దేంట్లో అయితే ఉందో దాంట్లో ఆ ప్రక్రియల్లో అనేక రచనలు చేస్తూ ఆయా సృజనశీలు ఈ సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా తమ రచనా వ్యాసంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే విశేషం ఏమిటి అంటే డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారికి ఈ అన్ని ప్రక్రియల్లో కూడా ప్రవేశం ఉంది. మామూలు ప్రవేశం కాదు, చాలా విశేషమైనటువంటి ప్రవేశం ఉంది. ఆయన పుస్తకాలను పరిశీలిస్తే ఆ విషయం మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆయన కవిత్వం రాస్తారు, కథలు రాసినారు, కథల సంపుటాలు కూడా తీస్తున్నారు, వ్యాసాలు రాస్తారు, పుస్తక సమీక్షలు రాస్తున్నారు. అదేవిధంగా ఇతర కవులు, రచయితలు, వ్యాసకర్తలు రాసినటువంటి పుస్తకాలకు సంపాదకీయం కూడా వహించారు. అలాగే రామాయణం, భారతం, భాగవతం మొదలైన పురాణ ఇతిహాసాలకు సంబంధించిన గ్రంథాలపై కూడా పరిశోధనాత్మక వ్యాసాలను ఆహ్వానించి తనదైన శైలిలో సంపాదకీయం వహించి ఆ పుస్తకాలను కూడా వెలువరించారు. చాలా గొప్ప విశేషమైనటువంటి కృషి ఆయనలో ఉంది. ఇక వైరాగ్యం ప్రభాకర్ గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నటువంటి భవానీ సాహిత్య వేదిక తరఫున ఇప్పటి వరకు 81 పుస్తకాలు వెలువడ్డాయి. ఇంకో త్వరలో 2 పుస్తకాలు రాబోతున్నాయని వారు చెప్పారు. వీటిలో 26 మంది కవులు, రచయిత పుస్తకాల్ని తమ సంస్థ పేరుతో ప్రకటించారు. అంటే వేరే వాళ్ళ పుస్తకాల్ని కూడా భవానీ సాహిత్య వేదిక పేరుతో ఆయన ప్రచురించారు. అట్లాగే ఒక 43 గ్రంథాలకు సంపాదకీయం వహించారు. ఇక కవిత్వం, మినీ కవిత్వం, కథలు, ఇట్లా అనేక ప్రక్రియల్లో ఆయన కూడా సొంతంగా రచనలు చేసి తన సొంత రచనల్ని కూడా ఈ భవానీ సాహిత్య వేదిక తరఫున ముద్రించుకున్నారు. ఇక పలు రచయితల యొక్క గ్రంథాలను తన సంస్థ తరఫున ముద్రించకపోయినా వాళ్ళను ప్రోత్సహించడంలో భాగంగా ఉదయ సాహిత్య అయితేనేమి, భవానీ సాహిత్య వేదిక అయితేనేమి పుస్తకావిష్కరణ సభలు కూడా జరిగినాడు. నిజంగా ప్రభాకర్ని చూస్తే చాలా ఆనందం వేస్తుంది, వారిని చూస్తే గర్వంగా అనిపిస్తుంది. ఈ గణాంకాలన్నీ చూస్తే మనకు అర్థమయ్యేది ఏమిటంటే సాహిత్యంలో ప్రభాకర్ గారు చేస్తున్నటువంటి కృషి విశేషమైనది, చాలా పెద్ద విశేషమైనది. చాలా కృషి చేస్తున్నారు ఆయన. మరి ఇదంతా చేయడానికి ఏండ్ల తరబడి సమయం తీసుకున్నాడా అంటే అది కూడా లేదు, చాలా తక్కువ సమయంలో కృషి చేస్తారు ఆయన. మనం పాఠశాలలో పిల్లలు ధారాళంగా చదివితే శభాష్ బిడ్డ కుక్క తిప్పుకోకుండా చదివామని మనం ప్రోత్సహిస్తాం. అట్లాగే ఆయన కుక్క తిప్పుకోకుండా పుస్తకాల పరంపర కొనసాగిస్తున్నాడు, మనల్ని కూడా కుక్క తిప్పుకోనివ్వడలేదు. అట్లా ప్రభాకర్ గారు సాహిత్య కార్యక్రమాలు చేస్తున్నారు, గ్రంథావిష్కరణ కార్యక్రమాలు చేస్తున్నారు, పుస్తక ప్రచురణలు చేస్తున్నారు. ఇంకా ఆయన తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయ్యారు కాబట్టి ఇంకా ప్రస్తుతానికైతే ఆయనకు ఈ సాహిత్య కృషి తప్ప మరొకటి మనకు కనబడదు. ఇక ఇప్పటిదాకా చెప్పుకున్న గ్రంథాలైతేనేమి, గణాంకాలైతేనేమి ఆయనలోని రచయితకు, ఆయనలోని సాహితీ సంస్థ నిర్వాహకునికి సంబంధించినవి. ఇక ఉపాధ్యాయ వృత్తికి సంబంధించినటువంటి రచనలు కూడా కొన్ని చేశారు ఆయన స్వతహాగా తాను పనిచేసినటువంటి వృత్తి కాబట్టి. సుదీర్ఘకాలం ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయంగా పనిచేయడం వల్ల పిల్లలతో సాన్నిహిత్యం ఎక్కువ, విద్యార్థులకు ఏం కావాలో ఆయనకు తెలుసు. అందుకని విద్యార్థులకు సంబంధించినటువంటి కొన్ని రచనల్ని కూడా ప్రచురించాడు. దాంట్లో బాలప్రభలు అని చెప్పి ఒకటి పుస్తక సమీక్షలు. ఇది ఎంత గొప్ప ప్రక్రియ అంటే ఆయన పెద్దవాళ్ళతో, సాహిత్యవేత్తలతో, ఉపాధ్యాయులతో కాకుండా చిన్నపిల్లలతో పుస్తక సమీక్షలు రాయించాడు. పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పుస్తక సమీక్ష అనేది నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ఒక భాగం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లలు తెలుగు సబ్జెక్ట్లో పుస్తక సమీక్ష ఒకటి చేయాల్సి ఉంటుంది. 5 మార్కులకు 4 పుస్తక సమీక్షలు చేయాలి, 20 మార్కులకు. అది పిల్లలతో చేయించాడు, కేవలం తన పాఠశాలలో ఉన్న పిల్లలతో కాదు, ఆహ్వానించినాడు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల నుంచి ఆహ్వానించినాడు. చాలామంది పిల్లలు ఉపాధ్యాయుల సహకారంతో చక్కని సమీక్షలు చేసి పంపిస్తే బాలప్రభలు పేరుతో 2 పుస్తకాలు ముద్రించినారు ఆ పుస్తక సమీక్షల చేత. ఇది సామాన్యంగా మనలాంటి పెద్దవాళ్ళు పుస్తకాల్లోనో పేపర్లోనో మన పేరు కనబడితేనే మనం పొంగిపోతాం, మురిసిపోతాం. అట్లాంటిది 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు పుస్తకంలో తమ పేరు కనబడితే ఎంతగా మురిసిపోతారు. అలాంటి అవకాశం, అరుదైన అవకాశం పిల్లలకు కల్పించినటువంటి సాహితీయేత్త ఉపాధ్యాయుడు వైరాగ్యం ప్రభాకర్ గారు.
నేను కూడా మా పాఠశాల నుంచి ఒక అమ్మాయి రాసినటువంటి పుస్తక సమీక్షను పంపిస్తే దాంట్లో ప్రచురితమై అది ఆ అమ్మాయి చాలా సంతోషపడడం మురిసిపోవడం ఇప్పటికీ నాకు గుర్తుంది. ఇంకా ఇది కాకుండా నినాదాలు పేరుతో ఒక పుస్తకాన్ని ఇస్తున్నారు. నినాదాలు కూడా పిల్లలకు తెలుగులో సృజనాత్మకత అనే అంశంలో ఒక కీలకమైనటువంటి భాగం. ఒక 7 మార్కులను పిల్లలకు తెచ్చిపెట్టేటువంటి ఒక అంశం అది. దాంట్లో 72 అంశాలతో నినాదాలు ప్రచురించారు. ఒక్కొక్కసారి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఆ అంశానికి సంబంధించినటువంటి నినాదాలు చెప్పండి అంటే వెంటనే మనకు రావు. కొద్ది ఆలోచనలో పడ్డాను, ఎంత అధ్యయనం చేసినా కూడా అప్పుడు వెంటనే ఇది ఒక రిఫరెన్స్ గ్రంథంగా ఉపయోగపడుతుంది. ఈ 72 అంశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క నినాదాలు అనే పుస్తకం. ఇంకా ఆయన అదే ఒరవడిలో నినాదాలు పుస్తక సమీక్షలు ఈ ఒరవడిలో తెచ్చినటువంటి మరొక గొప్ప పుస్తకమే ఈ శతాధిక కరపత్ర దీపిక. ఎందుకంటే ఈ కరపత్రం అనే అంశం కూడా తెలుగు వాచకంలో పిల్లలకు 6 నుంచి 10వ తరగతి చదివే పిల్లలకు కరపత్రం అనేది కూడా సృజనాత్మకత అంశంలో ఒక అంశం, ఒక భాగం. పిల్లలు కరపత్రం కూడా తయారు చేయాల్సి ఉంటుంది. 6, 7, 8 తరగతులకు అయితే 8 మార్కులకు, 9, 10 తరగతులకు అయితే 7 మార్కులకు ప్రశ్న ఉంటుంది కరపత్రానికి సంబంధించి. ఇది తెలుగు ఉపాధ్యాయులకే కాదు సమస్త విద్యార్థి లోకానికి కూడా ఉపయోగపడేటువంటి ఒక గొప్ప పుస్తకం. మార్గనిర్దేశం చేస్తుంది విద్యార్థులకు. సాధారణంగా కరపత్రం అంటే మనం ఉదయం లేవగానే న్యూస్ పేపర్లో ఈ మధ్యకాలంలో చాలా వస్తున్నాయి కరపత్రాలు. కానీ దాంట్లో ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్సే ఉంటున్నాయి, రకరకాల వ్యాపార ప్రకటనలతో కూడినటువంటి కరపత్రాలు వస్తున్నాయి. కానీ సమాజాన్ని మేల్కొల్పే, సమాజాన్ని చైతన్యపరిచే, పదుగురికి ఉపయోగపడే కరపత్రాలు అయితే మనం దాంట్లో కనబడవు. విశేషించి ఎవరైనా రచయిత కానీ, ఎవరైనా సాహితీవేత్త కానీ, ఉపాధ్యాయుడు కానీ పూనుకుంటే తప్ప అలాంటి కరపత్రాలు రావు. కానీ ఒకే ఒక్కడు పూనుకున్నాడు, వారే ప్రభాకర్ గారు. ఇవాళ ఇన్ని కరపత్రాలు వచ్చినాయి అంటే పిల్లలకు, ఉపాధ్యాయులకు, సాహితీవేత్తలకు ఉపయోగపడే విధంగా ఎంత విశేషమైనటువంటి సబ్జెక్టుతో ఉన్నాయని ఇప్పుడు మనం చూడబోతున్నాం. సాధారణంగా ఏదైనా ఒక విషయానికి సంబంధించినటువంటి వివరాలను పొందుపరిచి చేతిలో ఇమిడే విధంగా ఉండేటువంటి రచించేటువంటి కాగితాన్ని మనం కరపత్రం అంటాం. కరము అంటే చేయి, పత్రం అంటే కాగితం. ఇది సంస్కృత పదం కరపత్రం, చేతిలో ఇమిడే కాగితం. ఇంగ్లీష్లో పాంప్లెంట్ అంటారు. పూర్వకాలంలో తెల్ల కాగితం మీద రాసి కూడా పంచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి కరపత్రాన్ని. తర్వాత అచ్చు యంత్రాలు వచ్చిన తర్వాత ప్రింటెడ్ వస్తున్నాయి. సో కరపత్రానికి చాలా సాహిత్య చరిత్ర ఉంది. కానీ సాహిత్యాన్ని గమనించినప్పుడు, సాహిత్య చరిత్రను పరిశీలించినప్పుడు కరపత్ర సంకరణాలు కనబడతలేదు. ఎక్కడ నాకైతే ఎక్కడ పరిశీలిస్తే కనబడలేదు. మొట్టమొదటిసారి ఇదే ప్రయోగం అనిపించింది నాకు. చాలా గ్రేట్. అంటే సాహిత్య చరిత్రలో కూడా ఒక ప్రక్రియగా కరపత్ర సంకలనం మొట్టమొదటిసారిగా చోటు చేసుకున్నందుకు వైరాగ్యం ప్రభాకర్ గారిని మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సి. ఇంకా కరపత్రంలో శీర్షిక అనేది తప్పనిసరిగా ఉంటుంది. సందేశాత్మకంగా, కవితాత్మకంగా రాస్తే ఇంకా బాగుంటుంది. దానిలో ప్రచురణకర్త పేరు, ప్రతుల సంఖ్య తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. పైన ఒక శీర్షిక సంబోధిస్తూ రాయాల్సి ఉంటుంది. ఈ రూల్స్, నిబంధనలు అన్నీ కూడా పాటించి వాటిని తయారు చేశారు ఆయన. ఏదో ఆషామాషిగా కరపత్రం వెళ్ళాలి కదా, ఏదో సమాచారం అందించాలి కదా అనేటువంటి ఆలోచనతో కాకుండా దాంట్లో ఉన్నటువంటి ప్రమాణాలు, నిబంధనలు పాటిస్తూ ఆ యొక్క కరపత్రాన్ని ఆయన తయారు చేసినారు. ఇంకా కరపత్రం తయారు చేయడం కూడా విద్యార్థులకు సృజనాత్మకత అంశంలో ఒక వ్యవహార రూపంగా మనం ఇంతకు చెప్పుకున్నాం. విద్యార్థులకు కరపత్రం తయారు చేసే పద్ధతి మనం జనరల్గా తెలియజేస్తుంటాం. కానీ మాదిరి కరపత్రాలు సేకరించాలంటే తెలుగు ఉపాధ్యాయులు మళ్ళీ వెతుక్కుంటారు. ఈ మాదిరి కరపత్రాలు ఎక్కడ దొరుకుతాయని మళ్ళీ ఎవరికో మిత్రులకు ఫోన్ చేసి ఏదైనా పుస్తకాలు చూడటం జరుగుతుంది. అవి గైడ్లలో దొరకండి, ఇక్కడ దొరకవు. కానీ మనం గైడ్ వాడకూడదు. అట్లాంటి సందర్భంలో మనకు ఒక గొప్ప రిఫరెన్స్ గ్రంథంగా ఇది ఉపయోగపడుతుంది. తెలుగు ఉపాధ్యాయ పిల్లలకు చూపించడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే 136 విభిన్న అంశాల మీద 136 కరపత్రాలు రచించి ఒక సంకలనంగా తయారు చేసి వాళ్ళ ఈ శతాధిక కరపత్రిక, కరపత్ర దీపికను మనం అందించాలి. ఈ దీపిక నిజంగానే మనకు వెలుగులు పరుస్తుంది. ఈ 136 కరపత్రాలను వారు 2017లో జనవరి 3వ తారీఖున భారతదేశ మహిళా తొలి ఉపాధ్యాయురాలు
సావిత్రిబాయి పూలే జన్మదినం రోజున ప్రారంభించారు. అట్లా ఏకదాటిగా ఒక సంవత్సర కాలం పాటు అంటే జనవరి 2018 వరకు కూడా నిర్విరామంగా నిరంతరాయంగా ఆయా సందర్భాల్లో వివిధ దినోత్సవాల్లో ప్రత్యేక విశేషాలున్న సందర్భాల్లో వివిధ మహనీయుల యొక్క జయంతులు వర్ధంతుల కార్యక్రమాల్లో ఈ కరపత్రాలని తను సొంతంగా ప్రచురించి ఆవిష్కరింపజేశాడు. ఈ కరపత్రాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆవిష్కరణకు కూడా నోచుకున్నాయి, అంటే ఆయా వేదికల్లో ఆయా సందర్భాల్లో వాటి అన్నింటినీ కలిపి ఇప్పుడు పుస్తకంగా తీసి గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్గా క్షేత్ర మీదుగా ఆవిష్కరించడం జరిగింది. వారి క్షేత్ర మీదుగా కరపత్రాలు కూడా ఆవిష్కృతమయ్యాయి గతంలో. సో అనేక కరపత్రాలు కూడా అట్లా ఉన్నాయి. ఇక ఇదొక సాహిత్యంలో వినూత్నమైనటువంటి ప్రయోగంగా నేను భావిస్తూ ఈ ప్రయోగం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లోను అట్లాగే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా నమోదైంది. దీంట్లో దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కూడా వారు ప్రచురించారు. సో ఇంతవరకు ఆ ప్రయోగం ఎవరు చేయలేదు. సో ప్రభాకర్ గారి దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప విలక్షణత ఇంకొకటి ఏంటి అంటే పుస్తకం సైజ్ ఎన్నుకోవడంలో కూడా ఒక విలక్షణత ప్రదర్శిస్తారు. ఏ పుస్తకానికి ఏ ప్రక్రియకు ఎట్లాంటి సైజులో ఉండాలనేది వాళ్ళకి బాగా తెలుసు. ఇంతకుముందు భారత రామాయణ భాగవతాది గ్రంథాలకు వ్యాసాలు రచించినప్పుడు కూడా ఇట్లా ఏ4 సైజులో మంచి సైజులో పుస్తకాన్ని వారు ప్రచురించారు. అలాంటి కోవలో వచ్చింది. దీని ఫలిత ఒక 2 నిమిషాలు చూపిస్తాను సార్. దీంట్లో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో జరుపుకునేటువంటి ముఖ్యమైన దినోత్సవాలు దాదాపు 42 కరపత్రాలు ఉన్నాయి. దాంట్లో ఆరోగ్యపరమైన విషయం దీంట్లో కొన్ని యాదృచ్ఛికంగా రాసినారా లేకపోతే ఇదే దీనిపై విశేషం ఉందా అనేటువంటి గమనిస్తే ప్రపంచ ఆహార దినోత్సవం, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ థర్డ్డే, ప్రపంచ కాలేయ దినోత్సవం, ప్రపంచ క్షయ దినోత్సవం, ప్రపంచ అస్తమా దినోత్సవం, ప్రపంచ మలేరియా దినోత్సవం, ప్రపంచ రక్తదాతల దినోత్సవం, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం, అంతర్జాతీయ నర్సుల దినోత్సవం, ప్రపంచ నిద్రా దినోత్సవం. మీకు ఒక సీక్వెన్స్ కనపడింది, మీకు ఒక స్పెషాలిటీ కనపడింది. ఎందుకంటే ఇవన్నీ ఆరోగ్యానికి సంబంధించిన కనపడతాయి. ప్రపంచ ఆహార దినోత్సవం, మంచి ఆహారం తీసుకుంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, ఆరోగ్యంగా ఉంటాం మనం అంతా. ఆరోగ్యంగా ఉంటేనే వరల్డ్ హార్ట్డే ఉండే బాగుంటుంది. ప్రపంచ కాలేయ దినోత్సవం, కాలేయం బాగుంటుంది మంచి ఆహారంతో. క్షయ వ్యాధి దినోత్సవం, క్షయ రాదు మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటే. అస్తమా రాదు, మలేరియా రాదు, రక్తదాత రక్తం ఇస్తేనే ఆరోగ్యం, రక్తం దానం చేస్తేనే ఆరోగ్యం. పొగాకు వ్యతిరేకం, పొగాకు లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం, ఇవన్నీ చేయకుండా పోయి హాస్పిటల్ అవ్వడం నర్సుల సేవలు చేస్తుంటాం. ప్రపంచ నిద్ర దినోత్సవం, ఆరోగ్యంగా ఉంటే హాయిగా నిద్ర, లేదా నర్సుల సేవలో పడితే శాశ్వత నిద్ర. ఈ సీక్వెన్స్ వస్తే నాకు ఇది ఆశ్చర్యం అనిపించింది. మరి అది వాళ్ళు యాదృచ్ఛికంగా చేసినామో లేదో కానీ ఇది మాత్రం చాలా గొప్ప విశేషంగా నాకు అనిపించింది. నిజానికి సంవత్సర కాలంలో 365 రోజుల్లో వేలాది దినోత్సవాలు ఉన్నాయి. అయితే ప్రభాకర్ గారు వీటిని చాలా చక్కగా ఎన్నుకుంటారనిపించింది నాకు. ఇంకొకటి, చాలామంది రాసేవాళ్ళు కొన్ని పోలే రేరు మనకు అరుదైనటువంటి అంశాలుగా కనిపించే వాళ్ళు చూస్తే పోయినాడు. ఇట్లా పర్యావరణ సంబంధమైనటువంటి దినోత్సవాలు కూడా ఉన్నాయి. దళితుల దినోత్సవం, వాతావరణ దినోత్సవం లాంటిది, జల దినోత్సవం లాంటిది, అట్లాగే మాతృదేవోభవ, పుత్రుదేవోభవ, ఆచార్య దేవోభవ అనే మన సంప్రదాయం, భారతీయ సంస్కృతి సంప్రదాయం. దాంట్లో భాగంగా మాతృదినోత్సవం, పితృదినోత్సవం, గురు పూర్ణిమ, ఈ ముగ్గురికి సంబంధించినటువంటి 3 విశేషమైనటువంటి కరపత్రాల రూపకల్పన చేశారు. అట్లాగే భాషా సంస్కృతి వారసత్వాలకు సంబంధించినటువంటి కరపత్రాలు కూడా ఉన్నాయి. ప్రపంచ వారసత్వ దినోత్సవం, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం, పుస్తక దినోత్సవం, ఇట్లా చాలా సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినవి ఉన్నాయి. అట్లాగే వ్యక్తులు, ఆ సంస్థలకు సంబంధించినవి ఉన్నాయి. అంటే అంతర్జాతీయ బాలికల దినోత్సవం, వృద్ధుల దినోత్సవం, దివ్యాంగుల దినోత్సవం, ఇట్లా పోలీస్ అమరవీరుల దినోత్సవం, ఈ రకంగా సంస్థలకు సంబంధించిన టెలికమ్యూనికేషన్స్, అదేవిధంగా సాయుధ దళాల పతాక, మానవ హక్కులు, మానవతా దినోత్సవం, ఇట్లా సంస్థలకు సంబంధించినటువంటి అనేక కరపత్రాలు కూడా తయారు చేయడం జరిగింది. అట్లాగే ఒక 50 వరకు సమాజాన్ని అంతంగా ప్రభావితం చేసినటువంటి మహనీయులకు సంబంధించినటువంటి కరపత్రాలు కూడా దీంట్లో ఉన్నాయి. వాటిని నేను వర్గీకరణ కూడా చేసుకున్నాను. అవన్నీ కలగాపురంగా అన్నీ కలిసి ఉన్నాయి, కానీ వర్గీకరణ చేస్తే దాంట్లో స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు, జాతీయ నాయకులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, కవులు రచయితలు ఉన్నారు,
భారతీయ సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి ఆ ఛత్రపతి శివాజీ, స్వామి వివేకానంద, జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయ్ ఫూలే, అంబేద్కర్ లాంటి మహనీయులవి ఉన్నాయి. అట్లాగే కవులు రచయితలవి ఉన్నాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్, మంగళ్ పాండే, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, ఖుదీరామ్ బోస్, సుఖ్దేవ్, రాజ్గురు, బాలగంగాధర తిలక్, సరోజినీ నాయుడు, దొడ్డు కొమరయ్య, అదేవిధంగా పుచ్చలపల్లి సుందరయ్య లాంటి స్వాతంత్ర సమరయోధుల యొక్క కరపత్రాలు కూడా ఉన్నాయి. సర్వేపల్లి రాధాకృష్ణుడు, కట్టమంచి రామలింగారెడ్డి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి విద్యావేత్తల కరపత్రాలు కూడా ఉన్నాయి. అట్లాగే విశ్వనాథ సత్యనారాయణ వారు, వానమామలి వరదాచార్యుల వారు, శ్రీ నారాయణ రెడ్డి గారు, శ్రీశ్రీ కందుకూరి వీరేశలింగం, శ్రీరంగ శ్రీనివాసరావు, వట్టికోట ఆళ్వార్ స్వామి, ఇట్లాంటి మహనీయులైనటువంటి కవుల యొక్క, రచయితల యొక్క కరపత్రాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఇంకా భాగ్యరెడ్డి వారు, మా కందుకూరి వీరేశలింగం లాంటి సంఘ సంస్కర్తల కరపత్రాలు కూడా ఉన్నాయి. ఇట్లాగే రాజకీయ రంగానికి సంబంధించిన బాబు జగ్జీవన్ రావు, జవహర్లాల్ నెహ్రూ, పివి నరసింహారావు లాంటి రాజకీయ ఉద్దండుల మహనీయుల కరపత్రాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఇంకా చార్లీ చాప్లిన్, దాదాసాహెబ్ ఫాల్కే, స్థానం నరసింహారావు, కత్తి కాంతారావు, ఘంటశాల దామిర్ల రామారావు, విద్య రాములు, షేక్ నాజర్ వంటి కళాకారుల కరపత్రాలు కూడా ఉన్నాయి. ఇంకా పండుగలు, సంప్రదాయాలు, ఉగాది, దీపావళి, బతుకమ్మ, భారతీయ కుటుంబ విధానం, ఇట్లాంటి కరపత్రాలు ఉన్నాయి. భారత జాతీయోద్యమానికి, స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించినవి, జలియన్ వాలాబాగ్, ఫిట్ ఇండియా ఉద్యమం, దండియాత్ర, ఇట్లాంటి కరపత్రాలు కూడా దీంట్లో చోటు చేసుకున్నాయి. ఇంకా చెప్పాలంటే భారత రాజ్యాంగం, ఓటు విలువ, ఓటర్గా మన బాధ్యత, ఎర్త్ అవర్ వినియోగదారుల మేంకు, తెలంగాణకు హరితహారం, జనాభా సమస్య, మట్టి గణపతుల్నే పూజిద్దాం, యువత మేలుకో, ఇట్లాంటి సమాజాన్ని ప్రభావితం చేసే, సామాజిక స్పృహ ఉన్నటువంటి కరపత్రాల్ని, సమాజాన్ని జాగృతం చేసే విధంగా ఆయన కరపత్రాన్ని రచించినారు. అట్లాగే జీవన శైలికి, జీవన విధానానికి సంబంధించిన నవ్వు నవ్వించు, స్నేహానికన్నా నిన్న, చిరుధాన్యాలు, జీవించు జీవించనివ్వు, వేసవికాలం జాగ్రత్తలు, ప్రజలకో విజ్ఞప్తి, సర్వేంద్రియాన నయనం ప్రధానం లాంటి జీవన శైలికి సంబంధించినటువంటి అనేక కరపత్రాలు రూపకల్పన చేశారు. ఇక చివరిగా విద్యార్థులకు మాత్రమే ఉపయోగపడే విధంగా లేఖలు, నినాదాలు, 10 GPA సాధించడం ఎలాగా, ఇలాంటి కరపత్రాలు కూడా తయారు చేశారు. ఇంత అద్భుతమైనటువంటి ఆలోచన దృక్పథం ఆయనలో ఉంది. ఇట్లా దీంట్లో ఉన్నటువంటి 136 కరపత్రాలు మనం ఇన్ని వర్గీకరణలు చేసుకుంటే ఇన్ని అంశాలు మనకు కనబడతాయి. వాటిని కనుక పరిశీలించినప్పుడు మరి ఈ శతాధిక కరపత్రాలు అనేక భిన్నమైనటువంటి లక్షణాలను కలిగి ఉన్నాయి. ఆ భాషాపరమైనటువంటి అంశాలు ఉన్నాయి. మరి విద్యార్థులకు కూడా అర్థమయ్యేటువంటి విధంగా చాలా సరళమైనటువంటి శైలిలో ఈ కరపత్రాన్ని వారు రచించారు. కరపత్రాలు అక్కడక్కడ సూక్తులు, నినాదాలు, పద్యపాదాలు కూడా ఉన్నాయి. సందర్భోచితంగా జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్టే, ఇట్లాంటివి మనల్ని ఆలోచింపజేస్తాయి. ఇంకా బుల్లెట్ కన్నా బ్యాలెట్ శక్తివంతమైనది, ఇట్లాంటి సూక్తులు మనల్ని చైతన్యపరుస్తాయి. మరి బుల్లెట్, అమ్మ మనకు ప్రేమనిస్తుంది, పుస్తకం మనకు జ్ఞానాన్ని ఇస్తుంది, ఇట్లాంటివి మనసుకు హత్తుకుంటాయి. ఇవన్నీ కూడా అక్కడక్కడ కరపత్రాల్లో మధ్య మధ్యలో సందర్భోచితంగా చేర్చారు. కొన్ని కరపత్రాల్ని విద్యార్థులను నేరుగా ఉద్దేశిస్తూ, ప్రియమైన విద్యార్థిని, విద్యార్థులారా అని సంబోధిస్తూ ఆయన మొదలుపెట్టారు విద్యార్థులకు సంబంధించి. ఇంకొక విశేషం కూడా ఉంది, ఈ అన్ని కరపత్రాల్లో కూడా చిత్రపటం అంటే ఆ విషయానికి సంబంధించినటువంటి చిత్రాన్ని కూడా ముద్రించారు. ఇట్లా రచయితలకు ఉన్నటువంటి సామాజిక అవగాహన, విస్తృతమైనటువంటి అధ్యయనశీలత మనకు ఇంకా కరపత్రాలన్నీ చదివాక ప్రస్తుతంగా మన కళ్ళ ముందు కనబడతాయి. మరి ఇంత సమాచారం సేకరించాలంటే చాలా పుస్తకాలు చదవాలి. ఆ పుస్తకాలు చదివిన తర్వాత ఆ సమాచారాన్ని అంతటినీ కూడా ఒక చోట కేంద్రీకరించాలి. ప్రజలకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఏది అవసరమో అంతవరకు ఇవ్వాలి. మొత్తం పుస్తకంగా అందిస్తానంటే నడవదు. ఒక చేతిలో ఇవి కాగితంలోనే వాటిని పొందుపరచాలి. దానికి చాలా ఆలోచన అవసరం. ఆ ఆలోచన ఆయనలో ఉంది. మరి చాలా వర్తమాన సామాజిక శాస్త్రీయ అవగాహన కూడా ఉండాలి. అదంతా ఆయనలో పుష్కలంగా ఉంది. అలాంటి కరపత్రాలను ఆయన రచించారు. సంవత్సర కాలం పాటు నిర్విరామంగా, నిరంతరాయంగా ఆయా అంశాలను ఎన్నుకుంటూ వాటిని అధ్యయనం చేస్తూ, మరి ఎంత సమాచారం అవసరమో అంతే సమాచారాన్ని కరపత్రంలో
అందించడం అనేది ఆ రచయిత యొక్క ప్రతిభా పాఠవాలకు నిదర్శనంగా కనబడుతుంది. మరి ప్రతి కరపత్రం చివర ఒక సందేశం కూడా అంతర్లీనంగా కనబడుతుంది. ఈ సందేశం మనకు స్ఫూర్తినిస్తుంది, ప్రేరణను కూడా ఇస్తుంది. మొత్తానికైతే ఇది నా పుస్తక పరిచయం. చాలా అందమైనటువంటి పుస్తకాన్ని ముద్రించారు. ఈ కరపత్రాన్ని ఎప్పుడెప్పుడు ఆవిష్కరించారనేది కూడా ఈ పుస్తకంలో ఫోటోల ద్వారా తెలియజేశారు. మీకు అనవసరపు విషయాలు ఏవి లేవు. ఒక కరపత్రానికి సంబంధించిన అంశాలు తప్ప ఈ పుస్తకానికి సంబంధించిన అంశాలు దీంట్లో ఉన్నాయి. చాలా అమూల్యమైన పుస్తకం, మన అందరం చదవదగినటువంటి పుస్తకం, రిఫరెన్స్ గ్రంథంగా ఉంచుకోదగినటువంటి పుస్తకం. ఇంకా నిజం చెప్పాలంటే నేను చాలా అంశాలు నేను చదివిన తర్వాత నోట్ చేసి పెట్టుకున్నాను, కానీ పెద్దలకు సమయాభావం వల్ల చాలా తక్కువ సమయంలో దీన్ని చూపిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నాకు భవానీ సాగర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.